రైట్ మిత్రులందరికీ నమస్కారము మిత్రులారి ఈరోజు ఏడవ తరగతి పాఠ్యాంశములో ఉన్నటువంటి బాల్య క్రీడలు అనేటువంటి పాఠ్యాంశాన్ని పార్ట్ ఫోర్ మనం ఈరోజు చెప్పుకుందాం దీంట్లో ఆరవ పద్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను చాలా చక్కగా వినండి బృందావనములో ఉన్నటువంటి గోప బాలులందరూ కలిసి ఏ విధంగా మరి ఆటలు ఆడుకున్నారనే విషయాన్ని మనం గత మూడు వీడియోల్లోనూ చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు నాలుగవ మరి ఈ వీడియోలో మనం మరి ఆరో పద్యాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను చాలా జాగ్రత్తగా వినాలని మనవి చేస్తున్నాను ఖచ్చితంగా మరి ఈ పాఠ్యాంశము మరి టెట్ో డిఎస్సి వారికి మరి చాలా ఉపయోగకరమైనటువంటి అంశము ఒకసారి ఆరో పద్యాన్ని చదువుతాను వారు మరి పిల్లలు కాబట్టి పిల్లలు ఏ విధంగా చిలిపి చేష్టలతో కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఒకరి మీద ఒకరు పడుతూ దొంగిలిస్తూ మోసగించుకుంటూ అనేకమైనటువంటి అంశాలు చిన్నతనంలో చేసేటువంటి ఈ చేష్టలన్నిటినీ మరి బమ్మెరపోతన సహజ పండితుడు ఆంధ్ర జయదేవుడు అనేటువంటి బిరుదు పొందినటువంటి బమ్మెరపోతన గారు మరి బాల్య క్రీడలు అనేటువంటి పాఠ్యాంశలో చాలా అత్యద్భుతంగా చిన్నపిల్లల ఆటలు ఏ విధంగా ఆడుకునేవారు అనేది ఈ పద్యంలో మనకి చెప్పడం జరిగింది చూద్దాం ఇది కంద పద్యంలో రాయబడింది కందపద్యంలో ప్రాసని ఉంటుంది అని మనం మనకు తెలుసు చూడండి ప్రతి క కా అనేటువంటి దాన్ని మనం ప్రతి పాదంలో రెండో అక్షరాన్ని ప్రాస అంటాం కాబట్టి ఇక్కడ మనకి కా క క కాబట్టి ఇది కంద పద్యము అనేటువంటి అంశాన్ని మనం గుర్తించుకోవచ్చు ఇంకా కంద పద్యాన్ని అత్యంత సులభంగా గుర్తించాలంటే ప్రతి మరి నాలుగు పాదాలు ఉంటాయి రెండో పాదంలో అక్షరం కూడా గురువే ఉంటుంది నాలుగో పాదంలోను చివరక్షరం కూడా గురువే ఉండాలి ఇది కందపద్యం యొక్క లక్షణాల్లో ప్రధానంగా గుర్తుంచుకోవలసినవి ప్రాసనం ఉంటుంది రెండో పాదంలో చివరాక్షరం గురువు ఉంటుంది నాలుగో పాదంలో చివరాక్షరం కూడా గురువై ఉండాలి ఖచ్చితంగా ఒక నొకని చల్ది కావడి ఒక నొకని చల్ది కావడి వేరొకని మొరగి కొని చన తెచ్చి ఇచ్చు నుర్వినా ఈ పద్యములో చివర సంబోధన వాక్యము ఉర్వినాథ నుర్వి అంటే నువ్వులో అచ్చువు కాబట్టి ఉర్వినాథ అంటే ఓ రాజా అని మరి ఈ యొక్క పద్యము ఎవరు ఎవరితో చెప్తున్నారు ఈ పద్యంలోని అంశము ఎవరు ఎవరితో చెప్తున్నారని ఈ పద్యాన్ని ఇచ్చి అడిగాడంటే మనం చాలా చక్కగా ఆన్సర్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ ఉర్వి నాథ ఉర్వి అంటే భూమిని పరిపాలించేటువంటి నాథ భూమికి నాథుడు ఉర్వి అంటే భూమి కాబట్టి భూమిని పరిపాలించేవాడు రాజు ఇక్కడ మనకు కూడా షష్ఠి తత్పురుష సమాసం ఉంది భూమికి రాజు కాబట్టి ఇక్కడ ఉర్వి అంటే భూమి నాథ అంటే రాజా అనేటువంటి అంశాన్ని తీసుకోవచ్చు ఓ రాజా అంటే ఇక్కడ ఉర్వినాథ అనేది ఎవరిని సంబోధిస్తున్నాడంటే ఈ నాథ అంటే ఎవరిని అడిగినప్పుడు పరీక్షిత్తు మహారాజు అని చెప్పవచ్చు సుఖ మహర్షి మరి పరీక్షిత్తు మహారాజుతో ఈ భాగవతాన్ని ఈ కథాంశాన్ని తెలియజేస్తున్నాడు కాబట్టి ఉర్వినాథ అన్నప్పుడు మనకి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో ఈ యొక్క కథాంశానంతా చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడట ఒకనొకని చల్ది కావడి తల్లులు ఇంటి దగ్గర తన పిల్లలకి ఉదయకాలంలోనే వీరు బృందావనం వెళ్తున్నప్పుడు అంట మరి చద్ది మూటలు చల్ది అండం అంటాం కదండి పిల్లలందరూ కూడా మరి గోవుల్ని కాయడానికి చల్ది మూటలు పట్టుకుని ఆ బృందావనం అనేటువంటి ప్రాంతంలో ఆ పచ్చని ప్రాంతంలోకి వెళుతున్నప్పుడు చూడండి ఒక నొకని చల్ది కావడి ఒకడు చల్ది అన్నము చల్ది అన్నం అంటే మనకి చాలా మరి రాత్రి ఉన్న అన్నంలోనూ ఉదయాన్ని మజ్జిగ వేసుకుని కానీ పెరిగేసుకొని కానీ కలిపి దాన్ని తెచ్చుకొని దాంట్లో పచ్చడి కట్ట చక్కగా మరి ఉల్లిపాయ మిరపకాయ పచ్చడితో కలుపుకుని తింటే చాలా అద్భుతంగా చక్కగా మధురంగా ఉంటుందంట కాబట్టి ఈ విధంగా ఒకడు ఒక బాలు ఒక గోప బాలుడు ఏం చేసిందంటే చల్ది కావడి తెచ్చుకున్నాడు ఇక్కడ చల్ది కావడి ఇక్కడ కావడి అనే మాటకి కావటి అనచ్చు కావటి అనే పదము ప్రకృతి పదం అయితే కావడి అనేది మనకి వికృతి పదము కావడి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మీకు రావడం జరిగింది చల్ది కావడి అంటే చలిదండం మోట అనమాట దాన్ని మనం ప్రకృతి పదం ఏంటంటే కావటి వికృతి పదము కావడి ఒకడు చల్ది కావడి తెచ్చుకున్నాడు చలిదండం మోట తెచ్చుకుంటే వాడు తెచ్చుకున్నటువంటి చల్ది అన్నాన్ని నొకడొక డాడగించి దాచు నొకడొకడు అంటే మరొకడు కాబట్టి నొకడొక డాడగించి దాచు అడగించుట అంటే అక్కడ ఆ చల్ది అన్నం తెచ్చుకున్న వాడిని అడగించి అంటే బెదిరించి మరొకడు మరొకడు బెదిరించి చూడండి అడగించుట అంటే బెదిరించుట భయపెట్టుట కాబట్టి వాడి దగ్గర బెదిరించి తీసేసుకుని దాచేసాడట అంటే ఒకని చల్ది కావడిని అంటే చలిది కావడని చిక్క ఉంది మరొకడు బెదిరించి తీసుకుని దాచేశాడు తర్వాత మరి నొకడొకటది వేరొకనొక్కని మొర్రగి కొన్ని చన నొకడొకడది నొకడొకటి అంటే మరొకడు మరొకడు చూడండి అంటే నొక్కడొకంటే వేరొకడు వేరొక నొకని మొర్రగి కొని మరొకడు ఆ దాచినోడిని మోసగించి వీడు ఏం అంటే మోసగించి కొని అంటే మోసగించి వేరొకడు దానిని మోసగించి చనా కాబట్టి అంటే పట్టుకుని పోగా చూడండి ఒకడు సద్దండం తెచ్చుకున్నాడు వాడిని బెదిరించి వాడి దగ్గర లాగేసుకుని వాడు దాచేశాడు దాచిన తర్వాత మరొకడు ఏం చేశాడంటే మరొకడు వాడిని మోసగించి పోయాడు చన అంటే పోగా ఇలాగా చన దాచుకుని ఆడ పట్టుకుపోతే నొకడొగడది తెచ్చి ఇచ్చు నువినాద దాచిన దాన్ని వేరొకటి పట్టుకొని పోయి పోతే వాడి దగ్గర మరొకడు చూడండి నొకడొకటది తెచ్చి కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి మరొకడు దాన్ని తెచ్చి ఇచ్చునురు వినాదా ఇక్కడ మనకి నలుగురు వ్యక్తులు కనిపిస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఒకడు ముందుగా చల్దిమోట తెచ్చుకున్న వాడిని మరొకడు బెదిరించి దాచేశాడు అంటే ఇద్దరు అయ్యారు అక్కడ మూడో వాడు దాచిన వాడి దగ్గర నుంచి మోసగించి తీసుకొచ్చి మొదటి తెచ్చుకున్న వాడికి తెచ్చి ఇచ్చెను కాబట్టి ఈ విధంగా ఆ యొక్క గోప బాలుకులు ఒకరినొకరిని మోసగించుకుంటూ ఆటలాడుతూ చక్కగా ఇలాగా ఆ బృందావనంలో గడుపుతున్నారే ఓ ఉర్వినాథ అంటూ ఈ పద్యాన్ని చెప్పడం జరిగింది ఇక్కడ ఉర్వినాథ అంటే ఉర్వికి భూమికి నాథుడు కాబట్టి ఇక్కడ షష్ఠీ తత్పురుష సమాసం అని కనిపిస్తుంది షష్ఠీ తత్పురుష సమాసం కాబట్టి ఇక్కడ అడగించుట అంటే అర్థం ఏంటంటే బెదిరించుట అని అర్థం కనిపిస్తుంది బెదిరించుట బెదిరించుట అందుకని కావటి అనేది ప్రకృతి పదం అయితే దాని కావడి వికృతి పదం ఇది కాబట్టి మొరగకొని అంటే మోసగించుట చననంటే వెళ్ళుట ఈ విధంగా మనకి ఈ పద్యాన్ని తెలియజేస్తున్నటువంటి ఆరో అంశంగా చెప్పవచ్చు మరి ఏడో పద్యానికి వెళ్దాం ఏడో పద్యంలో ఈ పద్యాన్ని నేను చదివి వినిపిస్తాను చూడండి ఒక్కడు మున్నే మరిచన డు ముడు పలుబొబ్బెట్టు నులికి పడను వేరొక్కడు ముట్టితాలున నొకని కనుదోయి మూయు నొక్కడు నగగను ఈ బృందావనమైనటువంటి ప్రాంతంలో విద్యార్థులు ఎలాగ చక్కగా ఆడుకుంటున్నారంటే ఒక్కడు మున్నే మున్నేమరిచన ఈ బృందావనంలో అంట ఒకడు మున్నే మరచి మున్ను అంటే ముందుగా ముందు మున్ను ప్లస్ ఏ మరచి అనేటువంటి ఒక పదం ఉంది మన ఇక్కడ చూడండి ఇక్కడ మున్ను ప్లస్ ఏ మరి ఇది మనకి మున్నే మరి మున్ను ప్లస్ ఏ మరి మున్నో మున్నేమరి అనేటువంటి పదములో మనకి సంధి కనిపిస్తుంది సంధి అండి ఇది అంటే మున్నే మరిచి అంటే పరధ్యానముగా అంటే మనం ముందు వాడు నడుస్తూ ఉన్నాడు ఒకడు ముందుగా నడుస్తూ ఉన్నాడు ఒకడు పరధ్యానంగా నడుస్తూ ఉంటే మరొకడు వెనక నుంచి వచ్చేట ఒకడు అలాగా పరధ్యానంగా ఏదో ఆలోచిస్తున్నాడు పరధ్యానంగా ఉంటాం మనుషులు ఆ పరధ్యానంగా ఉంటున్నప్పుడు మనకి ఏం చేస్తున్నావో మనకి అర్థం కాదు ఇక్కడ కూడా గోపాలకుల్లో ఒక్కడంట పరధ్యానంగా నడుస్తూ ఉంటే ఇంకొకడు వెనక నుంచి వచ్చి వాడి దగ్గరకు వచ్చి గట్టిగా కేక పెట్టాడు దాన్ని ఇక్కడ చక్క కవి నొక్కడు పలు బొబ్బ వెట్టు ఏం చేయట పలు బొబ్బ వెట్టు బొబ్బ పెట్టు అనేటువంటి పదం ఇక్కడ ఉంది బొబ్బ వెట్టు అంటే దీన్ని బొబ్బ ప్లస్ పెట్టు ఇక్కడ మనకి ఘసడదవా దేశ సంధి ఉంది ఘసడదవా దేశ సంధి కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ బొబ్బ పెట్టుడు అంటే పెద్ద కేక పెట్టాడు బొబ్బ పెట్టు అంటే పెద్ద కేక అని అర్థం ఒకడు పరధ్యానంగా ముందు నడుస్తూ ఉంటే చన్ననంటే వెళుతూ ఉంటే మరొకడు వెనకాలే వచ్చి పెద్ద కేక పెడితే వాడంట వాడి క్యాక్ అల్లిపోయి ఉలికిపడం తుల్లిపడ్డాడట భయపడిపోడంట మనం కూడా చూడండి ఇంట్లో కానీ ఒక్కొక్కసారి మనం అలా పరధ్యానంగా ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటున్నాడు పని చేసుకుంటున్నాడు ఎవరైనా వచ్చి పెద్ద కేక పెడితే మనం కూడా భయపడిపోయి తుప్ తుప్ తృప్తూ అంటాం అంటే అర్థమేటండి మనం పరధ్యానంగా ఉంటున్నప్పుడు ఎవరన్నా మనకొచ్చి మరి పెద్ద కేక పెడితే మనం కూడా తుళ్ళి పడతాం కాబట్టి వీడు ఆదమరుపుగా ఆదమరుస్తూ పరధ్యానంగా నడుస్తూ ఉంటే మరొకడు వెనకాల నుంచి వచ్చి గట్టిగా కేక పెడితే అది విని వాడు ఒక్కసారిగా ఏం చేసాడట అడలిపోయాడు ఉలికిపడ్డాడు తర్వాత చూద్దాం వేరొక్కడు ముట్టి తటాలునా వేరొక్కడు ముట్టి తటాలునా ఇంకో చోట ఏంటంటే ఒకడు వెనక నుంచి వచ్చాడు వేరొక్కడు అంటే మరొకడు వెనక నుంచి వచ్చి ముట్టి తటాలునా ఇలా వెనకాల నుంచి వచ్చి మరొకడు ఇంకొకరిని ఇలా గట్టిగా ఇలా ముట్టాడట వెనక నుంచి వచ్చి ఎప్పుడైతే ఇలాగ ముట్టాడో చూడండి ఇలాగ ముట్టి ముట్టి తటాలునా నొక్కని కనుదోయి వెనక నుంచి వచ్చి ఇలా ముట్టుకుని ఏం చేసాడట కళ్ళు మూసేడట ఇలాగ వెళుతున్నప్పుడు వాడు ముందు నడుస్తున్నప్పుడు ఇంకొకడు వెనకాల గబగబ గబగబగ వచ్చి వెంటనే వచ్చాడని ఇలా కళ్ళు మూసేడట కళ్ళు మూస్తే అక్కడ పక్కన ఇంకొక ఉన్నాడట ఆ పక్కనున్నవాడు ఏం చేసినట్ట నొక్కడునగన్ ఒక్కడు ఇంకొకరిని కన్ను మూస్తే ఆ పక్కనున్నవాడు ఏం చేసినట్ట చూసి నవ్వుతూ ఉన్నాడట ఇలాగ ఆ బృందావనం చాలా ఆహ్లాదకరంగా అల్లరి చేష్టలతో చాలా చక్కగా అద్భుతంగా ఈ విధంగా నడుస్తుంది దీని యొక్క పద్యం యొక్క భావం ఏంటండి ఒకడు పరధ్యానంగా నడుస్తూ ఉంటే ఇంకొకడు వెనక నుంచి వచ్చి గట్టిగా కేకి వేశాడు అది విని వాడు ఒక్కసారి ఏం చేసేట త్రుల్లిపడ్డాడు ఉలిక్కి పడ్డాడు ఇంకో చోట ఏమేంటంటే ఒకడు వెనక నుంచి వచ్చి మరొకని కళ్ళు మూసాడు అది చూసి వేరొక్కడు నవ్వుతూ ఉన్నాడని ఈ పద్యం యొక్క భావము మరి ఎనిమిదవ పద్యానికి చెప్పుకుందాం ఎనిమిదో పద్యంలో కూడా చాలా చక్కనటువంటి ఉన్నాయి చూడండి ఏడో పద్యంలో మనకి కనుదోయి అనేటువంటి మాట కనిపిస్తుంది కనుదోయి కనుదోయి అంటే కన్నుల యొక్క జంట అని అర్థం కనుదోయి అంటే కన్నుల యొక్క జంట ఇక్కడ కూడా షష్ఠీ తత్పురుష సమాసం ఉంది కనుదోయి అంటే కన్నుల యొక్క జంట లేదా కన్నుల యొక్క ద్వయం ఇక్కడ మనకి దోయి అనే మాట తీసుకుంటే దోయి అనేది వికృత పదము దోయి అనే ప్ర వికృత పదానికి ప్రకృతి ఏంటంటే దోయి అనే దానికి ప్రకృతి పదము ద్వయం ద్వయం దోయి అనేది వికృతి పదం దోయి అనేది వికృతి పదం ఇది ప్రకృతి ఇది వికృతి గుర్తించుకోవాలి ఇలాంటి అంశాలను కొద్దిగా జాగ్రత్తగా గమనించాలి ఎందుకంటే దోయి అన్నాడు కనుదోయి కన్నుల యొక్క జంట ద్వయము కాబట్టి దోయి అనే పదానికి వికృతి పదం దో దోయి దానికి ప్రకృతి పదం ద్వయం తర్వాత చూద్దాం ఎందో పద్యం తీపు కల కజ్జమన్యుడు కోపింపగ నొడిసి పోవాడు పైబడి యది కొని యొక్క క్రేపులలో నిట్టునట్టు గికురించి నృపా తీపు కల కజ్జమన్యుడు కోపింపగ నుడిసి పోవాడు పైబడి యదిగొని యొక్కడు క్రేపులలో గీ గురించి నృప ఇక్కడ నృప అంటే అర్థం ఏంటండి ఓ అని అర్థం ఇక్కడ ఓ రాజా అంటే ఎవరంటే పరీక్షిత్తు మహారాజా ఇక్కడ మనకి అనేక విధాలుగా చెప్పడం జరిగింది ఉర్వినాథ నృప ఇక్కడ నరేంద్ర ఇవన్నీ కూడా ఎవరిని సంబోధిస్తున్నాయంటే పరీక్షిత్తు మహారాజుని గురించి సంబోధించేటువంటి మాటలు ఇక్కడ చూద్దాం తీపు కల కజ్జమన్యుడు తీపు అంటే తియ్యదనము కలిగినటువంటి కజ్జము అంటే పిండి వంటలు ఈ బృందావనంలోనికి చాలామంది పిల్లలు ఏం చేస్తారట తియ్యదనం గల పిండి వంటలు తెచ్చుకునేవారు ఆడుకునేటప్పుడు తినడానికి మధ్యలో అప్పుడు ఒకడు ఏం చేస్తారట తియ్యదనం గల కజ్జం అంటే పిండి వంట ఆ పిండి వంటలు ఆ పప్పలు తెచ్చుకున్నాడనచ్చు పాతకాలంలో పప్పలు అనివారు కాబట్టి మన్యుడు అంటే అన్యుడు అన్యుడు అంటే వేరొకడు అంటే తీయదనం గల ఆ పిండి తెచ్చుకున్న వాడి దగ్గర నుంచి అన్యుడు అంటే మరొకడు ఏమండి లాగేసుకున్నాడు కోపింపక పుచ్చుకొని పోవాడు కోపింపక అంటే తెచ్చుకున్నవాడు కోపించేలాగా కోపం పడేలాగా అన్యుడు అంటే మరొకడు వీడి దగ్గర నుంచి ఒడిసిపుచ్చుకొని అంటే చాలా బలవంతంగా లాక్కుని పట్టుకుపోయాడట తీయదనం గల పిండి వంటలు తెచ్చుకున్న వాడి దగ్గర నుంచి అన్యడంటే మరొకడు లాక్కుని పట్టుకు వెళ్ళిపోయాడట పట్టుకుపోతే పాపము వీడికి తెచ్చుకున్న ఎలా ఎలాగుంటుంది మా అమ్మ పిండి వంటలు చక్కగా చేసి పెడితే వీడిని అదిగించి లాక్కిపోయాడని చాలా కోపం చూపించాడట అంటే ఒకని చేతిలోని పిండి వంటను మరొకడు లాక్కొని పారిపోతున్నాడు అప్పుడు పిండి వంట వాడికి ఎలా ఉంటుందండి చాలా కోపం వచ్చింది కానీ ఆ పారిపోతున్న వాడి దగ్గర నుంచి మరొకటి పట్టిపోండి నుడిసి పుచ్చుకొని పోవాడు ఆ పోవాడు పైబడి ఆ పారిపోతున్నాడు కదండి ఇది కోపం తెచ్చుకున్నవాడికి కానీ ఆ పారిపోతున్న వాడి దగ్గర నుంచి దాన్ని మర్రక్కడు లాక్కొని పోతున్నాడు వాడి పైబడి ఎదుగొని ఒక్కడు వాడి దగ్గర నుంచి మరొకడు వాడి మీద పడి వాడి దగ్గర నుంచి లాక్కొని పారిపోతున్నాడు ఎలా పారిపోతుంట పై పడి ఎదుగొని ఒక్కడు క్రేపులలో నిట్టునట్టు గికురించు నృపా వాడి దగ్గర నుంచి అంట ఈడు లాక్కుపోయి వాడికి దొరకకుండా ఏం చేస్తాడు దూడలు క్రేపులు అంటే అర్థం ఏంటండి క్రేపులు అంటే దోడలు లేగ దోడలు 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 లేగలు అంటాం లేగలు కాబట్టి వీడు వాడి దగ్గర నుంచి లాక్కుని పోయి ఆ దోడల మధ్య అటు ఇటు తిరుగుతూ వాడికి దొరక్కండా ఏం చేస్తాడంట వీడిని ఏడిపిస్తూ ఉన్నాడు కాబట్టి మిత్రులరా అంటే ఈ ఈ ఆటలు ఎలా ఉన్నాయంటే ఒకరి దగ్గర నుంచి ఒకరు తీసుకోవడం వాడి దగ్గర నుంచి మరొకరు తీసుకోవడం వాడి దగ్గర నుంచి మరొకరు పట్టుకుపోవడం ఇలాగ మనకి ఈ యొక్క ఆటలు ఈ బృందావనలో ఈ యొక్క గోప బాలు చాలా అద్భుతంగా ఆడుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కజ్జం అంటే పిండి వంట మన్యుడు అంటే మరొకడు కాబట్టి ఒడిసి పుచ్చుకోవడం అంటే చాలా అద్భుతంగా బలవంతంగా పట్టుకుని పోవడం బలవంతంగా పట్టుకుని క్రేపులు అంటే దోడలు లేదా లేగ దోడలు లేగలు అటు అంటే ఇటు అటు గికురించు రూపా ఏమండి అలాగా ఇటు అటు పట్టుకుని వాడిని మోసగించుకుంటూ ఇలాగ వాడికి దొరకకుండా వాడిని మోసగిస్తూ ఆ దోడల్లో వాడికి దొరకకుండా పరుగు 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 పెట్టించేవాడు ఆయాస వచ్చేలాగా వాడిని పరుగు పెట్టించుకుని ఆ ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు ఈ విధంగా మనకి ఈ యొక్క కందపద్యం ఎనిమిదో పద్యాన్ని మనం చూస్తూ ఉన్నాము మరి తొమ్మిదో పద్యాన్ని కూడా మనం చూద్దాం చూద్దాం వనజాక్షుడు మున్నరిగిన వనజాక్షుడు మున్నరిగిన మును పడగనేతనిని ముట్టెదనను చుంగని మునుముట్టని మును మునుముట్టని వాని మునుముట్టిన వాడు నవ్వు మనసిన నరేంద్ర ఒక్కసారి దీని యొక్క భావాన్ని ఈ యొక్క ప్రతి లైను ఉన్నటువంటి అంశాన్ని చూద్దాం వనజాక్షుడు ఇక్కడ వనజాక్షుడు అనే పదము ఎవరి గురించి తెలియజేస్తుందంటే మనకి శ్రీకృష్ణుని గురించి తెలియజేస్తుందని చెప్పచ్చు శ్రీకృష్ణుని గురించి ఏమండి ఇక్కడ వనజాక్షుడు అంటే శ్రీకృష్ణుడు వనజ ప్లస్ అక్షుడు చూడండి వనజ వనజ ప్లస్ అక్షుడు ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి వనజ ప్లస్ అక్షుడు వనజాక్షుడు సవర్ణదీర్ఘ సంధి అంటే ఈ పదంలో మనకి ఈ వనజాక్షుడు అంటే ఈ పదం ఎవరి గురించి తెలియజేస్తుందంటే ఇక్కడ శ్రీకృష్ణుడిని వనజాక్షుడు అనేది ఏ సంధి అంటే సవర్ణ దీర్ఘ సంధి మరి ఏ సమాసం అని అంటే వనజ అంటే పద్మము పద్మముల వంటి అక్షులు కలవాడు అంటే కన్నులు కలవాడు కాబట్టి ఇది బహువ్రీహి సమాసం అవుతుంది బహువ్రీహి సమాసం కాబట్టి మహా మిత్రులారా వనజాక్షుడు అంటే ఇక్కడ శ్రీకృష్ణుడిని అని అర్థము వనజాక్షుడు అంటే సంధి ఏంటంటే సవ సంధి వనజాక్షుడు సమాసం ఏంటంటే బహువ్రీహి సమాసము కాబట్టి శ్రీకృష్ణుడు మున్నరిగిన మున్నరిగిన అంటే ముందుగా నడుస్తూ ఉంటే చూసి ఇక్కడ ఇద్దరు గోప బాలకులు పంది వేసుకున్నట్లుగా ఈ పద్యం తెలియజేస్తుంది చాలా జాగ్రత్త విందాం ఈ తొమ్మిదవ పద్యంలో ఇద్దరు గోప బాలులు శ్రీకృష్ణుడిని ఎవరు ముందుగా ముట్టుకుంటాము అనే పంది వేసుకున్నారు పందు వేసుకుంటే మరి ఆ పందులో ఏం జరిగిందో చూద్దాం శ్రీకృష్ణుడు ముందు అరిగిన అంటే ముందుగా నడుస్తూ ఉంటే ముందు నడుస్తూ వెళుతున్నాడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు ఇద్దరు బాలకులు ఎవరట మునుపడగనే అతనిని ముట్టెద నలుచుంగ ముందుగా నేనే శ్రీకృష్ణుని ముట్టుకుంటానని పందివేసుకున్నాను కదా అందులో ఒకడు ముందుగా నేనే శ్రీకృష్ణుని ముట్టుకుంటాను అని చూద్దాం అని ఆ ముందుగా పరిగెట్టాడు మునుపడగా మునుపడగా అంటే నేనే అతన్ని ముందుగా ముట్టెద నలుచుంగ అతన్ని ముడతానని చూసి మునుముట్టని వాని వెళ్ళాడు పరుగు పరుగుని వెళ్ళాడు వెళ్ళాడు కానీ ఆ ముందుగా వెళ్ళిన వాడు మరి ముట్టుకోలేకపోయాడు మునుముట్టని వానిని ముందుగా వెళ్దాన్ని పట్టుకున్నాడు కానీ ఈ వెనకాల వాడు వాడికంటే ముందుగా పరిగిపెట్టి ముట్టినవాడు నవ్వు వాడిని దాటించేసి వీడు పరుగు పరుగున వెళ్ళి శ్రీకృష్ణుని ముందుగా ముట్టాడు ఇద్దరు స్టార్ట్ అయ్యారు ఒకడు ముందుగా వెళ్ళాడు కానీ ఆ ముందుగా వెళ్ళిన వాడిని వెనకాల ఉన్నవాడు మరీ ఎక్కువగా పరుగుపెట్టి పరుగుపెట్టి వీడిని దాటించి మునుముట్టినవాడు ముందుగానే శ్రీకృష్ణుని ముట్టుకుని ఏం చేస్తున్నట నేనే ముందుగా ముట్టుకున్నాను శ్రీకృష్ణుని వీడు నవ్వుతూ ఉన్నట గట్టిగా ప్రయత్నించాడు గట్టిగా ప్రయత్నం చేసి శ్రీకృష్ణుని ముట్టుకున్నాడు నరేంద్ర అంటే ఓ రాజా నర ప్లస్ ఇంద్ర నరేంద్ర ఇక్కడ గుణసంధి కూడా మనకు అనిపిస్తుంది నర ప్లస్ ఇంద్ర నర ప్లస్ ఇంద్ర నరేంద్ర ఇక్కడ గుణసంధి మనకుంది కాబట్టి ఈ విధంగా ఒకరికి ఒకరు పందాలు వేసుకుని శ్రీకృష్ణు పరమాత్మని ఎలా ముట్టుకోవడం చాలా భాగ్యంగా భావించేవారు శ్రీకృష్ణునితో ఆటలాడుకోవడం అంటే శ్రీకృష్ణునితో పాటలు పాడుకోవడం అంటే శ్రీకృష్ణునితో కలిసి మరి అతన్ని స్పర్శించడం అంటే చాలా గొప్ప విషయంగా మరి ఆ గొప్ప భాగ్యము మరి గోపభారుకి మరి చివరిగా దొరికినట్లు చూస్తాం మరొక చివరి పద్యము చూస్తే ఈ చివరి పద్యము మనకి ఉత్పలమాల పద్యంలో మనం ఈ పద్యాన్ని చెప్పుకుందాం ఇది ఉత్పలమాల ఛందస్సులో ఉంది చాలా చివరి పద్యము చాలా అద్భుతమైన పద్యము చాలా చాలా ఇంపార్టెంట్ అయిన పద్యము చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూద్దాం చాలా చక్కగా నేను పాడి వినిపిస్తాను ఎన్నడు నైనా ఎన్నడు నైనా యోగి హరిన్ కౌగిట జేచుచున్ జట్టబెట్టుచున్ దన్నుచున్ గృద్దు నగుచున్ దదయు పైబడి కూడి యాడుచున్ మననసేయు వల్లవ కుమారుల భాగ్యములింత ఎప్పునే ఈ పద్యాన్ని యొక్క భావాన్ని చూద్దాం ఎన్నడునైనా ఎన్నడునైనా అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా యోగు విభులు యోగి విభులు అంటే యోగీశ్వరులు ఎప్పుడు కూడా యోగీశ్వరులు ఈ యవ్వని లేలో ఏ ఉంది ఈ ఎవ్వని అంటే ఏ శ్రీకృష్ణుని పాదపరాగమింతయున్ పాదపరాగం అంటే శ్రీకృష్ణుని యొక్క ధూళి యోగీశ్వరులు సైతం కూడా ఎప్పుడూ కూడా ఎన్నడనైనా ఎప్పుడైనా కూడా ఎప్పుడూ కూడా యోగీశ్వరులైన వాళ్ళు కూడా శ్రీకృష్ణుని యొక్క ధూళిని కూడా పాదపరాగమింతయున్ కూడా ఎంతయున్ అంటే రవ్వంతైనా కొంచెమైనా శ్రీకృష్ణుడు నడుస్తున్నప్పుడు ఆయన పాదూళి కూడా ఆ యోగీశ్వరులు కన్నులతో చూడలేదట పాదపరాగమింతయున్ కన్నుల కానరట్టి హరిన్ కౌగిట చేచుచున్ కాబట్టి కన్నులతో గానరట్టి కన్నులతో కూడా వాళ్ళు చూడలేదట శ్రీకృష్ణుని యొక్క పాదధూడి ఆ యోగేశ్వరులు సైతము కూడా కన్నులతో కూడా చూడలేకపోయారట ఆ పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని యోగీశ్వరులు కూడా చూడలేదట కనీసం ఆయన దగ్గరికి కూడా వెళ్ళలేకపోయారట ఆయన పాద పాదధూడుని కూడా కానలేకపోయారట మరి అంత గొప్ప భాగ్యం ఎవరికి దొరికిందట చూడండి చూడండి కాన అట్టిహరిన్ అటువంటి శ్రీకృష్ణుని అంట అంటే యోగీశ్వరులు సైతము కూడా పరమ పురుషుడ శ్రీకృష్ణుని యొక్క దూళ్ళని చూడలేకపోయారు కానీ అక్కడ ఉన్నటువంటి అట్టి హరిణ్ అటువంటి శ్రీకృష్ణుని ఈ గోప బాలులు కౌగిట చేర్చున్ ఏం చేస్తున్నారట శ్రీకృష్ణుని కౌగులతో ఒకరినొకరిని పట్టుకుని ఆ పరమపురుషుడైన శ్రీకృష్ణుని కౌగిట్లో పట్టుకుని ఆయన్ని ముద్దు పెట్టుకుంటున్నారట ఆయన్ని కౌగులించుకుంటున్నారట కౌగిట చేర్చుచున్ జట్ట బట్టుచున్ చెట్ట పట్టాలు వేసుకుని ఆడుకుంటున్నారట శ్రీకృష్ణుని చేత శ్రీకృష్ణుడితో చట్టపటాలు వేసుకుంటూ కౌగిట్లో మరి కౌగులించుకుంటూ చూడండి ఇక తన్నుచున్ ఒకరికొకరు తన్నుకుంటున్నారట ఆ బృందావనం అంతా ప్రాంతము ఆ శ్రీకృష్ణుడితోను ఆ గోప బాలుగుడితోను ఎంత అద్భుతంగా రమణీయంగా సుందరంగా ఉందంటే తన్నుకుంటున్నారట ఇంకా గురుద్దుచున్ ఒకరికొకరు ఏంటట పోట్లాట గుర్ద్దుకుంటున్నారట ఫైటింగ్ మరొకడు నవ్వుచున్ నవ్వుకుంటున్నారట చూడండి ఆ యొక్క శ్రీకృష్ణుడి చేత శ్రీకృష్ణుడితో ఆ గోప బాలు ఏమేమి ఆడుకుంటున్నారంటే ఆయన కౌగులు చేర్చుకున్నారట చెట్టపట్టాలు వేసుకుని ఆడుకుంటున్నారట గుద్దుకుంటున్నారంట తన్నుకుంటున్నారట నగుచు నవ్వుకుంటారట దద్దయ్యు పై పడి దద్ది అంటే మిక్కిలు ఎక్కువగా దద్దయ్య అంటే మరీ ఎక్కువగా మిక్కిలు ఎక్కువగా పై పడి కూడి ఆడుచున్ అతని మీద పడి కలిసి ఆడుకునేటువంటి గొప్ప భాగ్యము ఈ గోప బాలు దొరికిందట చూడండి ఆడుచున్ మన్న సేయు ఎంత గొప్ప భాగ్యం వాళ్ళకి ఎంత అద్భుతమైనటువంటి మన్నన్నీ ఆ గౌరవం వాళ్ళకి దొరికింది వల్లవ కుమారుల వల్లవ కుమారులు అంటే గోప బాలులు భాగ్యములింత ఎప్పునే ఎంత భాగ్యం అంటే అదృష్టం ఎంత అదృష్టము ఎంత ఒప్పునే ఎంత బొప్పునే అంటే ఎంత గొప్పవో కదా యోగ శ్రేష్ఠులు కూడా కనులతో శ్రీకృష్ణుని పాత దూలని చూడలేనటువంటి వారే అంత గొప్పవారే శ్రీకృష్ణుని చూడలేకపోతున్నారు కానీ ఈ వాళ్ళు ఎంత అదృష్టవంతులే కదా ఆయనతో కలిసి ఆడుకున్నారు ఆయనతో ఆయన్ని కౌగుటి చేర్చుకున్నారు చట్టపట్టలు వేసుకుని ఆడుకున్నారు తన్నుతున్నారు గుద్దుకున్నారు నవ్వుతున్నారు పైపడి కూడి కలిసి ఆడుకుంటున్నారు కాబట్టి ఎంత గొప్ప భాగ్యము ఎంత అదృష్టము ఈ గోపవాళ్ళకు వచ్చిందో కదా అంటే అర్థం ఏంటంటే గోప ఎంత అదృష్టవంతులో కదా అంటూ ఈ పాఠ్యాంశములో ఈ మాట ఎవరు చెప్పారని అనుకోండి ఈ పద్యము పోతన్నగారు చెప్పినట్లుగా మనం భావించాలి ఈ పద్యము మరి మహర్షి మరి ఆ పరిషత్తుని మన మహారాజుకు చెప్పినట్లు కాకుండా ఈ పద్యము ఎంత గొప్పవారు ఎంత గొప్పవారు ఆ గొప్ప ఎంత అదృష్టవంతులో కదా అని ఈ పద్యము ఈ మాట పోతన చెప్పిన మాటగా మనం భావించాలని మనం చేస్తున్నాము చాలా చక్కగా పోతన గారు మరి బాల్య క్రీడలు అనే పాఠ్యాంశాన్ని చాలా రమణీయంగా అద్భుతంగా బాల్య క్రీడలను గ్రామీణ వాతావరణాన్ని ఆ బృందావనాన్ని చాలా అద్భుతంగా తీర్చిదిద్దిన వైనము ఈ పాఠ్యాంశంలో మనం చూస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మీ చిందాడ చిన్నోడు